పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మండలిలో పాగా వేసే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పట్టభద్రులను ప్రత్యక్షంగా కలిసి అభ్యర్థులు ఓట్ల అభ్యర్థిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ ప్రకటనపై నేతల మధ్య పరస్పర సవాళ్లతో రాజకీయ కాక పెరుగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రచార హోరుతో రాజకీయం వేడెక్కింది. ఆరు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, వారికి మద్దతుగా ఆయా పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పట్టభద్రుల కష్టాలు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల ఇక్కట్లు తీరాలంటే మాకే పట్టం కట్టాలంటూ ఊరూరా నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మంత్రులు విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల మండలి ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ తెరాస అభ్యర్థులను గెలిపించే వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను కాదు, సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్నవారినే గెలిపించాలని, ఓటర్లకు తెలియచెప్పేలా ప్రచారం సాగాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తే ఇబ్బంది పడతారని మంత్రి నిరంజన్ రెడ్డి పట్టభద్రులను సునిశితంగా హెచ్చరించారు. అంతకుముందు జోగులాంబ అమ్మవారి క్షేత్రాన్ని పార్టీ అభ్యర్థి వాణీదేవితో కలిసి మంత్రులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీరు ప్రేమతో మద్దతిచ్చి వాణీదేవి గారిని గెలిపిస్తే అందరం కలిసి ఊపుమడిగపోయి ముఖ్యమంత్రి గారి నుంచి నిర్ణయం తీసుకుందామని చెప్పాలి. ఆ రకంగా మనం ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస గెలుపు ఎప్పుడూ ఖాయమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడలో మండలి ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. భాజపా, కాంగ్రెస్ కు మేధావులైన పట్టభద్రులు బుద్ధి చెప్పాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి మైదానాల్లో పట్టభద్రులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలంటూ అభ్యర్థించారు. తెరాసకు దీటుగా విపక్షాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీపై అధికార పక్షానికి కాంగ్రెస్, భాజపా నాయకులు సవాళ్లు విసురుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమను ఆదరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. యువతపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న హామీని తెరాస సర్కారు అమలు చేయడం లేదని ఆక్షేపించారు. మాట తప్పిన భాజపా తెరాసకు పట్టభద్రులు సరైన బదులివ్వాలని సూచించారు. 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి పీఆర్సీ స్పష్టంగా లెక్కలిచ్చింది. కానీ కేటీఆర్ గారు మాత్రం లెక్కలు వారి ఇష్టం వచ్చినట్టు నోటుకి ఏదొస్తే అది రాసిస్తే ఆ చదివేసి మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసాం, ఏం ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. అట్లాగే నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న యువత అంతా కూడా మన చేతిలో ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పి ఇది సరైనటువంటి అవకాశం, మనకి మన తీర్పు చాలా స్పష్టంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తెరాస సర్కారు పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండమని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ కాకిలెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. పరిపాలనలో జరిగినటువంటి వైఫల్యాలు, మరి అసమర్థపు నిర్ణయాలు, ఆలోచనలతో బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతంతో కూడుకున్నటువంటి యొక్క పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. తీర్పుని రెఫరెండంగా తీసుకుందామని చెప్పని నేను కేసీఆర్ కి, కేటీఆర్ కి సవాల్ విసురుతా ఉన్నా. ఈ ఎన్నికలలో విజయం మాదే. మీరు రెఫరెండంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మేము గెలిస్తే మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కేటీఆర్ రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. నిరుద్యోగుల పక్షాన మండలిలో కొట్లాడే అవకాశం కల్పించాలని యువ తెలంగాణ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ చౌటుపల్లో కోరారు. తనను గెలిపిస్తే విద్యా హక్కు చట్టం తేవడానికి కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. ఇవాళ తెలంగాణలో ఒక మార్పు తీసుకురావాలి, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీరు అప్రమత్తంగా లేకపోతే అధికార పార్టీ మరోసారి జూలు విదిల్చి డబ్బుకు ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్నా, ఇవాళ మనకు ఒక అవకాశం తెచ్చుకోవాలన్నా ప్రతి పట్టభద్రుడు కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ కిమియా నాయక్ పేర్కొన్నారు. పోలింగ్ అధికారులు సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.